అయ్యా నేను అమౌంట్ తీసుకురామంటే వచ్చి తెచ్చి ఇన్నే ఉన్నానన్నా మేము దానికోసం కాదన్నా అసలు దానికోసం కాదు కానీ మంత్రి గారు నాకు ఇస్తానన్నారు కదన్నా ఆ రోజు చెప్పినా ఎక్కడి నుంచి వచ్చినాక ఏం చేస్తాను చెప్పు అయ్యా ఎవరికి ఇచ్చారన్నా అదే నరసింహరావు విజయమ్మ ఆమె ఆమెకి ఇచ్చారా నా నేను అమౌంట్ అంతా తెవే చేసి పెట్టుకున్నాను పూజ గీజ చేసుకుని వచ్చినా దానికని కాదని చూడా నా ఏమన్నా ఛాన్స్ అక్కడ నుంచి వచ్చింది మనం బా లేదన్నా నేను అది కాదేమో కాదేమో అని ఎంత మంది అంటే అవునా ఒక్కసారి మినిస్టర్ గారితో మాట్లాడాలన్నా ప్లీజ్ మాట్లాడతాను ఉన్నారా ఇది లేడు అంటే ఇప్పుడు నువ్వు వెళ్ళిపోనా నేను చెప్తాను నేను ఇంట్లోనే ఉన్నాను నేను ఇక్కడే అమౌంట్ 40 అంటే 40 పట్టుకుని వచ్చిన అన్న నమస్తే అన్న మనీ ఏడు తేవాలా అంటే నాకు అర్థం కాల అదే మీరు ఈ రోజు హ్యాండ్ ఓవర్ చేయమన్నారు కదా ఒకసారి మా భద్ర తోటి మాట్లాడన్నాడు అన్న నంబర్ లేదన్న భద్ర అన్నది నేను నీకు ఇప్పుడు ఎస్ఎంఎస్ చేస్తా ఉన్నా ఎందుకంటే ఆయన్నే చూస్తుండది నాకు ఆ రోజు మీరు వైకుంఠ ఏకాదశి అని చెప్పేసి నాకు బ్లెసింగ్ ఇచ్చిన రోజు సంజయ్ రెడ్డికి ఇమ్మన్నారు కదన్న అవును సంజయ్ రెడ్డి బిజీలో ఉన్నాడు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు నేను గిడు నాడు అని అంటున్నాడు అదే అన్నకు పోయి ఇచ్చేసి రాజశేఖర్ రెడ్డి అందరూ నేను భద్ర నంబర్ వాళ్ళ కొడుకు తీస్తా ఎందుకంటే ఆయన హ్యాండిల్ చేస్తుండవు అన్ని ఓకే మీరు ఆయన కాంటాక్ట్ చేయండి నంబర్ పంపియండి అండి ఇప్పుడే ఏం సంజయ్ రెడ్డి ఇప్పుడు 10 నిమిషాలు అప్పుడు అప్పుడు మన ఎవరు సంజయ్ శర్మ చేసినప్పుడు నేను మాట్లాడతాను అని చెప్పి సంజయ్ 10 నిమిషాలు మాట్లాడుతున్నాడు ఇప్పుడు ఫోన్ లిఫ్ట్ అయితే ఫోన్ చేస్తుంటే నేను క్లినిక్ పెయింట్కి వచ్చిన తిన్న ఆల్రెడీ భద్రరెడ్డి ఫోన్ చేస్తే నీకు అరగంట ఫోన్ చేపిస్తానా పోయి పోతున్నా అని చెప్పిండు. ఇప్పుడు సంజయ్ రెడ్డి నీ ముందు జరిగిన విషయాలు ఇవన్నీ మనం రేటు అనుకున్నాము 40 లక్షలు నేను తెచ్చిస్తానని చెప్పి మీకే ఏమని అన్నాడు మంత్రి భద్రరెడ్డి ఫోన్ చేశాడు మురళి నేను ఆయనతో మాట్లాడండి వినండి వినండి చూడు మనం మీ బాధ్యత వహించాలి మనం ఎందుకంటే మాట్లాడాలి నేను భద్రతో మాట్లాడుతూ ఫోన్ చేస్తున్నాను భద్రన్ననే నాకేమన్నాడంటే మీ వదిలమ్మ 50 లక్షలు ఎక్కువ ఇచ్చి ఆ టికెట్ కొన్నది మీకు ఇచ్చేది లేదని చెప్పి స్పష్టంగా చేశాడు. నేను మాట్లాడతా ఫోన్ లైన్ లో కాల్ వస్తుంది సంజయ్ రెడ్డి నేను నాకు కొన్ని ఇన్ఫర్మేషన్ చేసి దాని గురించి మాట్లాడుతున్నా. ఏమంటా సంజయ్ రెడ్డి మా వడ్నమ్మకి ఆమె 50 లక్షలు ఇస్తారని చెప్పేసి పోయిందంట అన్న. నేను మీరు చెప్పినందుకే నేను పైసలు తీసుకొని పోయినా అన్న ఇడికి. మీరు ఎన్ని పైసలు 40 లక్షలు అన్న 40 లక్షలు తీసుకొని ఆమె 50 తీసుకొని వచ్చింది మురళి అంటే నేను ఇప్పుడు 1 కోటి రూపాయలు అన్న మీరు నాకు ఇంతవరకు దాకా ప్రామిస్ చేసిరు స్టార్టింగ్ నుంచి ఓకేనా. నేను మీకు ఏమన్నా ఇస్తా లేకపోతే మల్లారెడ్డి గారికి నా దగ్గర 1 కోటి రూపాయలు ఉన్నాయి. అంజనా ఫోన్ చేసి చెప్పినా అంజనా నేను పైసలు పట్టుకుని నిన్నే ఉన్నావన్నా కార్ లో కూర్చున్నాము ఎలక్షన్ కోడ్ కాబట్టి ఇబ్బంది అవుతుంది అని చెప్పి డబ్బులు అయితే పెట్టుకుని ఉన్నావన్నా 40 ఇంకా కావాలంటే 60 నీకు ఇక్కడ హ్యాండ్ ఓవర్ చేస్తా 1 కోటి రూపాయలు ఓకేనా. మాట్లాడానా అన్న మీ దగ్గరకు ఏమనుకోకు అన్న నమస్తే ఏమనుకోకు రేపు 11 గంటలకు 20 మందిని ఎక్కువ తక్కువ అన్నా మందిని తెచ్చిన అది నాకు తెలుసు మా ఇంటి కాడ అంతా ఉన్నారని నీ మందిని చూసే నేను పగాయించిన రేపు చేసేస్తున్నా కన్ఫామ్ అయిపోయింది. రేపు మార్నింగ్ ఎన్ని గంటలకు రావాలన్నా 11 గంటలకు మేడ్చల్ క్యాంప్ ఆఫీస్ కు రా. మేడ్చల్ క్యాంప్ ఆఫీస్ ఓకే రైట్. రామ్లాన్ ఉండని ఏంపడి రామ్లాన్ లేడన్న ఎవ్వరు లేరు నేను దుర్గా ఉన్నామన్నా నేను దుర్గా వాళ్ళ హస్బెండ్ రాజశేఖర్ రెడ్డి అన్న ఇంటి కాడ ఉన్నామన్నా ఇంటికాడుంటే ఇక్కడికి రా ఫంక్షన్ హాల్ రా ఫంక్షన్ హాల్ కదా అమ్మన అంజన కూడా ఉండనా. ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.